హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ అవును ఈరోజు ఈ వీడియోలో చిన్న ఉసిరికాయలు నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు కడిగ ఆరబెట్టుకున్న చిన్న ఉసిరికాయలు రెండు కప్పులు ఒక వెల్లుల్లి గడ్డ కారం ఉప్పు జీలకర్ర మెంతులు మరియు ఆయిల్ తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి దీంట్లో ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ చాలా హీట్ అయింది దీంట్లో ఇప్పుడు ఆ రెండు కప్పుల ఉసిరికాయలను వేసి ఫ్రై చేసుకోవాలి నేను రెండు కప్పులు ఉసిరికాయలు తీసుకున్నానండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో బాగా కలపాలండి ప్రతి ఒక్క ఉసిరికాయకి ఆయిల్ బాగా తగలాలండి మొత్తం అట్లా మిక్స్ చేసుకున్నాక ఒకరిసేపు మూత పెట్టి ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే చాలండి మెంతులు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి వేగిపోయాయి చల్లారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి చూసుకోవాలండి ఉడికాయలేదు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలని మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తున్నాను అందులోకి వెల్లుల్లి వెలుచుకొని సగం పక్కన పెట్టుకోవాలి మిగిలిన వెల్లుల్లిని ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలని ఇలా పెట్టుకోవటం వల్ల వెల్లుల్లి కూడా కారం బాగా పడుతుందండి చాలా టేస్ట్గా ఉంటాయండి వెల్లుల్లి ఇప్పుడు ఉడికిపోయాడి టెస్ట్ చేసుకోవాలి ఫోర్త్తో చెక్ టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం దంచిన వెల్లుల్లి వేసుకోవాలి మిగిలిన వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నానండి ఫస్ట్ పసుపు వేసుకుంటే ఉసిరికాయ కలర్స్ చేంజ్ అయ్యింది లేని తెలియదు అండి అందుకని ఇప్పుడు పసుపు వేసుకున్నాను మళ్ళీ మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు సరిపడా కారం నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అది ఉప్పు కలిపిన కారం అండి అందుకని ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మొత్తం మిక్సీ పట్టుకున్న మెంతుల జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నలోకి చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి అంత మిక్స్ అయిపోయినాయి బాగా మిక్స్ చేసుకోవాలండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం గ్రేవీ కోసం కారం వేసుకున్నానండి చూడండి మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఎంతో రిచ్గా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్